తెలుసు కదా సార్ 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 చూడండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఒక మాజీ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇంకా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతామని నేరుగా కొంతమంది ఫోన్ల ద్వారా కొంతమంది అడగటం జరిగింది. కొంతమంది విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడి చేరికలకి అనుమతి ఇవ్వడం జరిగింది. మరికొందరు విషయంలో స్థానిక నాయకులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడి మరో 2 రోజుల్లో నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక మాట నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకి సరైన విధంగా సేవలు అందించలేము. ఈరోజు రాష్ట్రం అన్ని రకాల గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వెనకబడింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన అపార అనుభవంతో నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అద్భుతమైన అమరావతి రాజధాని, అదేవిధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే పోలవరం, ఇవన్నీ కూడా అద్భుతంగా మహద్భుతంగా చేస్తున్నారని అనేక మంది అటు కార్పొరేటర్లే కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అవకాశం ఇస్తే వస్తామని చాలామంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఇటీవల చూసాం మనం, 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రం అంతా అనేక చోట్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ వీరందరూ కూడా పెద్ద ఎత్తున అటు తెలుగుదేశం లేదా జనసేన లేదా బీజేపీలో చేరాలని ముందుకు వస్తూ ఉన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే స్థానిక నాయకులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా అందరినీ కలిపి అవకాశం ఉన్న వారందరూ కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అయితే ఇందాక నేను చెప్పినట్టు ఒక మాట స్పష్టంగా చెప్తూ ఉన్నా, కష్టకాలంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో, ఎవరైతే నా కోసం పనిచేశారో, వాళ్ళ కోరికల విషయంలో, వాళ్ళ ఆకాంక్షల విషయంలో, వాళ్ళ గౌరవం విషయంలో ఎప్పుడూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అన్ని రకాలుగా కూడా ముందుంటుంది. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా అన్ని రకాలుగా కూడా గౌరవంగా చూసుకుంటాం. నా ఆకాంక్ష ఒకటే, ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 ZPTC ఏ విధంగా ఘన విజయం సాధించామో, అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మొత్తం 26 డివిజన్లు, అదేవిధంగా 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 ZPTC గెలిచి రూరల్ నియోజకవర్గ పక్షాన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి కానుగ్గా అందిస్తానని చెప్పని మాట ఇస్తూ, 4G కేసుతో సంబంధం ఎవరికైతే ఉందో వారిని చేర్చుకునే పనే లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఆ 4G కేసు మామూలు 4G కేసు కాదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎక్కడా జరగల ఐఏఎస్ అధికారుల సంతకాలు 4G చేశారు. ఐఏఎస్ అధికారుల సంతకాలు 4G చేయటం అనేది భారతదేశంలో ఎక్కడ జరగల, ఒక నెల్లూరులో జరిగింది. ఆ యొక్క ఐఏఎస్ అధికార సంతకాలు 4G చేసినటువంటి ఆ యొక్క వ్యక్తులను మాత్రం చేర్చుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ యొక్క కేసులో వాళ్ళకి క్లీన్ చిట్ వస్తేనే ఆలోచన చేస్తాం తప్ప అలాంటి వాళ్ళని చేర్చుకునే ప్రశ్నే లేదు. అదేవిధంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతమందిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా చేర్చుకునే ప్రశ్నే లేదు. ఎక్కడైనా సరే అందరితో మాట్లాడి
స్థానికంగా నా కోసం కష్టం చేసిన, కష్టకాలంలో నా వెంబడి ఉన్న, ఎన్నికల వేళ నా కోసం కష్టం చేసిన నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి సముచిత నిర్ణయం తీసుకుంటాను తప్ప ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. నెల్లూరులోనే నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్. అన్ని రకముల హంగులతో వెరీ యూనిక్ అమెనిటీస్ అయిన ఏపీ అప్రూవ్డ్ కలిగిన అన్ని ప్రీమియం లగ్జరీ 3-bedroom ఫ్లాట్స్, ఒక అంతస్తుకు 2 ప్లాట్లు మాత్రమే. ఇంకా 100% వాస్తుతో, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్, సీసీ కెమెరా పర్యవేక్షణలో 24/7 సెక్యూరిటీ మరియు ఇంటర్కమ్ సౌకర్యం కలదు. నోవా గ్రాండ్, ఎల్ఐసి కాలనీ, హర్నాథపురం, నెల్లూరు.